దీని కళ్ళు చూసారా ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ లో ఎలా ఉన్నాయో, దీని అంతా మింగేద్దాం. చూడరా ఏదైనా దొరుకుతుంది. పెద్ద చేప పావు కాదు రే, దీన్ని మన దగ్గర చావాలంటారు రా. ఏ పదరా అది కాదురా, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం. ఓకేనా, స్టార్ట్ చేద్దాంరా. నువ్వు చుట్టుపక్కల ఉన్న కమ్మలు కానీ ఏమైనా కర్రలు కానీ ఏమైనా ఉంటే తెచ్చే. ఓకేనా, నేనేం తెచ్చేస్తాను. చేపను శుభ్రం చేసేద్దాం, చేపను శుభ్రం చేసి మంటలు ఇచ్చేసి కలిసేద్దాం ఇంకా. ఓకేనా, నేను లాగి పారేయాలరా. ఇది ఉంది కదా, ఇదంతా సన బాగుంటది తినడానికి. చేపనైతే శుభ్రంగా కడిగేసాం, ఇక మంటలో పడేసి కాల్చుకొని తినడం. చేప అయితే బ్రహ్మాండం ఉంటది. మా దగ్గర అయితే దీన్ని సవాళ్ళు అని అంటారు, మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే, ఇక మంట వెలిగించేద్దాం. మంట వెలిగించారు ఇంకా మొన్న. ఇక మంట అయితే వెలిగించడం జరిగింది. ఇక్కడ చేప పట్టుకొచ్చి ఇక్కడ కాల్చేయడం జరుగుతుంది. ఓకేనా, చేపనైతే మీద నెడదాం. ఇలా రా ఒకసారి, చేపనైతే ఇక్కడ పెట్టడం జరిగింది. అనిపిస్తుందా? నా ఇష్టపా. మంట అయితే ఆరిపోయింది, అరగంట అయ్యింది. చేప అయితే బాగా ఉడికిపోయినట్టు ఉంది. ఇంకా చేపను అయితే తీసేద్దాం మనం. చేపను పెట్టడానికి ఏమైనా తీస్తే బాగుంటుంది. ఓకే, దీంట్లోకి లాగేస్తాం చేపని. ఇప్పుడు మొన్న కూడా ఆకులతో మనకి ప్లేట్ని తయారు చేస్తున్నారు చూడండి అక్కడ. ఇప్పుడు ఈ ప్లేట్ మీద పెట్టేసి ఇంకా చేపను తినేయడమే. ఓకే, ఇంకా తినేసి టేస్ట్ ఎలా ఉందని చెప్తాం. ఓకేనా, తినరా మొన్న. బాగుంది టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా ఎలా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. మీకు కూడా తప్పగా నచ్చుతా ఒకసారి ట్రై చేయండి. బాగుందిరా, బాగుంది. కెమెరామ్యాన్ నువ్వు వచ్చి కూడా తిను. బాగుంది, మీరు చేస్తుంటారు అలా? పెద్దల గురించి చెప్తాను, చిన్నపిల్లల గురించి కాదు. దీని కళ్ళు చూసారా ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ లో ఎలా ఉన్నాయో, దీన్ని ఎట్లా మింగేద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.